అకాల వర్షాలు వచ్చని ఈ రోజు కూడా నష్టపరిహారం పూర్తిగా అందక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం ఇలా పండించినటువంటి పంట కనీసం 20% కూడా మీరు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పావు ఏమైపోయిందో తెలియదు 20% పంట కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఆ కొనుగోలు చేసిన 20% కూడా మీ పార్టీ నాయకులు దళారులు అవతార వ్యక్తి బ్రోకర్లు అవతార వ్యక్తి రైతుల్ని దోచుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఇయాల డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా ఇయాల కృష్ణానది దగ్గర మరి మేము ఇలా ఆందోళన చేస్తూ ఉన్నామంటే దారుణం బహుశా ఎప్పుడు కృష్ణానది పుట్టినాక ఎప్పుడు కూడా ఈ విధంగా రైతులకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో నీళ్ళు అవసరమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి కాలువకు నీళ్ళు ఇవ్వకుండా సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం కృష్ణా డెల్టాని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోతురెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకి పెంచి ఆ రోజునే ద్రోహం చేయడం మొదలుపెట్టాడు డెల్టాకి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ ద్రోహాన్ని గమనించి ఆ 44,000 క్యూసెక్కుల నుంచి రాయలసీమకి నీరు అందిస్తూ కృష్ణా డెల్టాకి పట్టసీమ నిర్మాణం చేసి నీళ్లు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. మళ్ళా ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలో వాటర్ మేనేజ్మెంట్ తెలియక ఇలా చేతగానితనంతో పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా రెడ్డితేవాచి పరిచి ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఆలింగనాలు చేసుకొని పండగలు చేసుకొని ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు నిస్సిగ్గుగా అక్కడ శ్రీశైలం కానీ ఇక్కడ నాగార్జునసాగర్ కానీ పులిచింతలు కానీ అక్రమంగా నీటి చౌర్యం అదేవిధంగా జలజ విద్యుత్ని చౌర్యం చేస్తూ మనకు రావాల్సినటువంటి నీటిని సముద్రం పాలు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు రైతు పక్షపాతులుగా రైతు ప్రభుత్వంగా చెప్పాలి. వ్యవసాయ రంగాన్ని రక్షించాలి, వ్యవసాయ రంగాన్ని జీవో 22 ను రద్దు చేయాలి, వ్యవసాయ మోటార్లకు